బ్యాక్ టు న్యూస్. ఖమ్మం జిల్లాలోని తన నివాసంలో అభిమానులు కార్యకర్తలకు విందు ఇచ్చారు మంత్రి తుమ్మల. న్యూ ఇయర్ వేళ మంత్రిని కలిసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. 2023 వెళ్ళి 2024 వచ్చింది. ఈ 2024 నూతన సంవత్సరం వచ్చిన సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉత్సాహభరితంగా వేడుకలు జరుగుతున్నాయి. అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులు కూడా తమ అనుచరుల కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు అందరికి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి కార్యకర్తలు అనుచరులందరూ కూడా రప్పించుకొని ఈ భోజనాల కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ముందు మాట్లాడడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు, తుమ్మల యుగంధర్ కూడా చెప్పండి. మంత్రి అయ్యారు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఏంటి ఎట్లా ముందుకు పోగొడుతున్నారు? ముందుగా తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ప్రభుత్వం కొత్త సంవత్సరంలో తప్పకుండా ఏదైతే మనం బంగారు తెలంగాణ అని అనుకుంటా ఉన్నామో దాన్ని నిజం చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయబోతుంది. అన్ని రంగాల్లో మనం అనుకున్న అభివృద్ధిని తీసుకొచ్చేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ మంత్రులందరూ కూడా కృషి చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టబోతున్నారు. జనవరి 1st నాడు ఇక్కడే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి బలప్రదర్శన చేశారు. ఈ రోజు కూడా మంత్రిగా ఉండి అందరినీ పెద్ద సంఖ్యలో పిలిపించుకున్నారు, దీన్ని ఎలా చూడాలి? బలప్రదర్శన అనేది ఎప్పుడు చేయలేదండి, పోయిన సంవత్సరం చేయలేదు, ఇప్పుడు చేయలేదు. అభిమానుల కోరిక మేరకు వాళ్ళందరినీ కలుసుకోవాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఆ కార్యక్రమం జరిగింది. ఇది కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు ఏర్పాటు చేసుకుని మంత్రి గారిని ఆహ్వానించారు ఆ కార్యక్రమం కోసం. కొంచెం బలప్రదర్శన అనేది ఎటువంటి సందర్భం కాదు. ఇది ఖమ్మం ఎలా చూడబోతున్నాం? మరొక ఒక అభివృద్ధి గుమ్మం, ప్రశాంతమైన ఖమ్మం. ఏ విధంగా అయితే అభివృద్ధి 2009 నుంచి 14 తుమ్మల గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని కొనసాగించి ఉన్నటువంటి డివిజన్స్ వారీగా ఉన్నటువంటి చాలా సూక్ష్మమైన సమస్యలు అన్నింటినీ కూడా తప్పకుండా పరిష్కరించి రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లోనే అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబోతున్నారు తుమ్మల గారు. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గం గెలిచిన తర్వాత మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లాలో ఒక మార్క్ అనేది వస్తుందనేది ఇక్కడ అభిమానులందరూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, NTV ఖమ్మం నుంచి.